నందమూరి తారక రామారావు మహంతుడు ఎంతగా కొలుస్తారు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. కొత్తగా మనం చెప్పుకోనక్కర్లేదు. పైగా ఆయన రాజకీయాల్లో సినిమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ పాపులర్ అయిపోయారు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పట్లో తిరుపతి వెళ్లిన వాళ్ళు రామారావు చూడకుండా వస్తే పూర్తి దర్శనం కానట్లే ప్రచారం జరిగేదట. అంతలా ఆయనకి అభిమానులు ఉండేవారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ లక్ష్మీ పార్వతి పెళ్లి చేసుకోవడానికి ముందు ఇంకొకరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. రెండో పెళ్లి కింద లక్ష్మీ పార్వతిని కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని రామారావు అంటున్నారు. ఎన్టీఆర్ చాలా మంది హీరోయిన్లని ఇంట్రెస్ట్ కి పరిచయం చేశారు. కానీ ఎన్టీఆర్ హీరోయిన్స్ అందరిని ఎన్ఎస్ఆర్ సంవత్సరాల కొద్దీ కాల్ షీట్ తీసుకోవడంతో ఎన్టీఆర్ కి హీరోయిన్ల కొరత కలిగింది. దాంతో కృష్ణ కుమారి అనే హీరోయిన్ ని తీసుకుని వచ్చారు ఎన్టీఆర్. ఆమె చాలా ఫిగుల్ గా ఉండేవారు. ఎన్టీఆర్ ఎక్కువ ఆమెతో సినిమాలు చేసేవారు. కేవలం ఎన్టీఆర్ తోనే ఆమె ఎక్కువగా నటించేది. వాళ్ళ మధ్య సన్నిహిత్యం బాగా పెరిగింది. ఎన్టీఆర్ కి బాగా ఆమె నటనతో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అప్పటికే బస్వతారకం బాలింతగా ఉన్నారు. కృష్ణ కుమారితో సహజీవనం చేయాలని అనుకున్నారు. బస్వతారకం కూడా ఈ విషయంపై అడ్డం చెప్పలేదు. కృష్ణ కుమారి కూడా ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన చిన్న ఆయనకు చెప్పారు. అయితే చిన్న ఆయన త్రివిక్రమరావు పైకి మీద కృష్ణ కుమారి ఇంటికి వెళ్లి ఆమెను తుపాకీతో బెదిరించారు. ఇక ఆమె భయపడి బెంగళూరు వెళ్లిపోయింది. ఇలా పెళ్లి కాస్త ఆగిపోయింది. లేదంటే ఎన్టీఆర్ ఆమెని పెళ్లి చేసుకుని ఉండేవారు.